న్యాయ వ్యవస్థ నుంచి ఈరోజు రెండు నిర్ణయాలు వచ్చాయి అందులో ఒకటి కొంచెం సంతోషం కలిగిస్తే ఒకటి బాగా నిరసనకు దారితీస్తుంది ఒకటి కవి రచయిత విరస నాయకుడు అందరికీ సుపరిచితుడైనటువంటి యోధుడు వరవరావుకు ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ఆరు మాసాలు బెయిల్ ఇవ్వాలి అని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అయితే ముంబైలోనే ఉండి అక్కడే చికిత్స తీసుకోవాలి ముంబై నుంచి బయటకు వెళ్ళకూడదని చెప్పింది భీమ్ ఒక కేసులో ఆ సందర్భంగా ఎల్గార్ పరిషత్ దాంట్లో ఆయన పెట్టి ఏదో కుట్రలో భాగస్వామ్యాన్ని అన్న తర్వాత వరవర ఆరోగ్యం దెబ్బతింటడం వీటన్నిటితో అనేక మార్పులు అనేక పోరాటాలు చేసి ఈ మాత్రం ఉపశమనం ఒక ఆరు ఆయన చికిత్స పొందే అవకాశం అనుకూలత సాధించడం అన్నది ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ దాని తీరుతెనులు పాలకుల తీరు వాటిలో పెద్ద తేడానే కానీ మరోవైపున దిశారవి కేవలం రైతాంగ ఉద్యమంనికి మద్దతు తెలిపినందుకు మద్దతు తెలుపుతూ ఒక టూల్ కిట్ రూపొందించితే దాని మీద అంతర్జాతీయ సెలబ్రిటీలు స్పందించారు అది పెద్ద వివాదమైంది ఆ టూల్ కిట్ అనేది ఒక నేరం అని చెప్పి ఆమెను ఇంకా కొంతమంది అరెస్ట్ చేశారు ఎలా చేస్తారని కోర్టు ఒకటి రెండు సార్లు అడిగింది కేసు ఎలా పెడతారని కానీ అన్నిటికంటే ముఖ్యంగా దిశలు అవి చాలా ధైర్యంగా రైతులకు సంఘీభావం తెలపటమే తప్పైతే నేను జైల్లో ఉండటానికే సిద్ధపడతాను అని ఆమె జవాబు చెప్పారు చాలా ధైర్యంగా ఇరవై ఒక్క పాతికేళ్ళు కూడా లేవు ఆమెకి ఇరవై ఒక్క ఏళ్ళు అంటున్నాను పెద్ద ఉద్యమాల్లో అవన్నీ కూడా కాదు పర్యావరణ ఆమె ప్రధాన అంశం అట అటువంటి వ్యక్తి అమ్మాయి ఇంత గట్టిగా నిలబడ్డం ఆమెకు అయితే కోర్టు మటుకు ఆమెను ఒకరోజు జ్యుడిషియల్ కస్టడీలో తీసుకొని విచారణ జరపడానికి అధి అధికారం ఇస్తే ఒకరోజు ఆమె శిక్ష నిర్బంధం ఎందుకు నిన్న అమెరికాలో ఎనభై ఏడు సంఘాలు ఈ రైతాంగ ఉద్యమానికి మద్దతు తెలిపాయి వాళ్ళందరినీ కూడా ఇలాగే శిక్షిస్తారు సెలబ్రిటీలు లేకపోతే వాళ్ళంటే పాప్ సింగర్లనుకతాలు చేశారు దిశ అవిన శిక్షిస్తున్నారు వాళ్ళని ఏం చేస్తారు ఎంతోమంది ప్రపంచ నాయకులు కూడా రైతుల ఉద్యమాన్ని వినండి వాళ్ళ గోళ అని ప్రజా ఘోష వినండి అన్నారు ప్రజాస్వామ్యం మీద దానికి స్పందించే బదులు చైతన్య ఎంతో సమస్యల మీద కదిలినటువంటి ఒక యువతిని నిర్బంధంలోకి తీసుకొని ప్రశ్నించాలనుకోవడం ఆమె చెప్పేవన్నీ బహిరంగంగానే చెప్పారు ఇంతకంటే దారుణం ఏముంటుంది అందుకనే ఒక తీర్పు సుదీర్ఘ పోరాటానికి ఒక విజయం అయితే ఒక తీర్పు ప్రజాస్వామిక హక్కులను భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసేటటువంటి అమానుష ప్రక్రియలో మరొక అధ్యాయం